పౌరోకుల సంఘం, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ బృందం దిందలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ ఆర్థికలపైన ఇతర దౌర్జన్యాలపైన మాకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు న్యాయవాదుల బృందం పర్యటించడం జరిగింది. దిందలూరు నియోజకవర్గంలోని దిందలూరు, పెదపాడు, పెదవేగి గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో అనేక మంది బాధితులు మా ముందుకి వారి యొక్క కష్టాలను, ఇబ్బందులను చింతమనేని ప్రభాకరు ఆయన అనుచరణ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను బృందం దృష్టి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా ఈరోజు సమాజం ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులైనటువంటి ముప్పాల సుబ్బారావు గారు, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయిన శ్రీమన్నారాయణ, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కేవీ రత్నం, మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఆయన చేసిన ఆర్థిక అరాచకత్వం, అదేవిధంగా క్రిమినల్ చర్యలు తదితర విషయాలన్నింటినీ కూడా సమాజానికి బహిర్గతం పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా బృందం వెల్లడి చేసేటటువంటి ఈ రిపోర్ట్ని మీరందరూ కూడా సహృదయంతో సమాజ హితం కోసం మీరందరూ మీ పాత్ర కూడా పోషించాలని మీకు తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ, ముందుగా బార్ కౌన్సిల్ సభ్యులైనటువంటి ముప్పాల సుబ్బారావు గారు మాట్లాడతారు. నిన్న ఈరోజు పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లో గ్రావెల్కి సంబంధించి కానీ, మట్టికి సంబంించి కానీ, ఇసుక సంబంధించిన కానీ, లేకుంటే భౌతిక దాడులు ఏవైతే ఎమ్మెల్యే హోదాలో ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరించాడో ఆ సంఘటనలన్నింటి మీద కూడా మేము సమాచారం సేకరించడం జరిగింది. చాలామంది కోకొల్లలుగా ఆయన బాధితులు ఆ నియోజకవర్గంలో ఉన్నారనేది సుస్పష్టం. వెళ్ళడమే పాపం, నన్ను ఎమ్మెల్యే బూతులు తిట్టాడేనో, ఎమ్మెల్యే కొట్టాడానో, వాళ్ళ యొక్క అనుచరుల కోసం అని చెప్పి మా ఇల్లు కూల్చాడానో, లేకపోతే వాళ్ళ అనుచరుల కోసం భూములు ఆక్రమించారనో, ఇలాంటి సంఘటనలు విపరీతంగా ఆ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఆ మండలాల్లో పర్యటించిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో భాగం కాదు, ఇది ప్రత్యేకమైన రాజ్యంగా ఈ రోజున దెందులూరు నియోజకవర్గం కొనసాగుతోంది, చింతమనేని ప్రభాకర్ యొక్క రాజ్యంగా అది కొనసాగుతుంది, అక్కడ చట్టాలు, రాజ్యాంగం, హక్కులు అనేవి ఉండవు, చింతమనేని ప్రభాకర్ ఏదైతే చెప్పాడో అది చట్టం, ఏదైతే చేశాడో అది న్యాయంగా అక్కడ కొనసాగుతుంది. ఇటువంటి నియోజకవర్గాలు, ఇటువంటి దుందుడుకు దౌర్జన్యపూరిత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే భారతదేశ చరిత్రలోనే మరొకళ్ళు ఉండరని చెప్పేసి అని ఆ నియోజకవర్గం పర్యటించిన ఎవరికైనా అర్థమవుద్ది. అందుకే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు ఇటువంటి అరాచకత్వం కొనసాగుతున్న ఈ నియోజకవర్గంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసి అని, ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఈయన చేసేటువంటి ఆర్థిక అరాచకాల మీద, దాడుల మీద, మొత్తం మీద కూడా సమగ్రమైన సిబిఐ విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక నిర్ధారణకు వచ్చాం. అక్కడ బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల మీద దాడులు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసులు నమోదు చేయలేని పరిస్థితి, రసీదులు ఇస్తారు కేసులు నమోదు చేయరు, కానీ కొన్ని కేసులు అతి కష్టం మీద తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు కట్టినా విచారణలో మేము
ఇది తప్పుడు కేసుగా నిర్ధారిస్తున్నామని తీసేసిన కేసులు అనేక ఉన్నాయి. రెండవ వైపున కేసు కట్టిన తర్వాత కూడా బాధితులను భయభ్రాంతులకు గురిచేసి కేసులు ఉపసంహరించుకునే విధంగా లేక రాజీ చేసుకునే విధంగా ఈ రోజున ఆ నియోజకవర్గంలో పనిచేస్తామన్నారు. ఆ నియోజకవర్గంలో ఎంఆర్ఓలు కానీ ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన పోలీసులు కానీ లేదా ఇరిగేషన్ శాఖ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ భయానికి లోనై తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన టీడీపీ కార్యకర్తలుగానో ఎమ్మెల్యే కార్యకర్తలుగానే పనిచేయవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఏర్పడింది. ఇది చాలా బాధాకరమైన అంశం. ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. ఎవరైనా పొరపాటున నిజాయితీ కనుక ఆ నియోజకవర్గంలో పనిచేయాలని భావిస్తే అతని మీద దాడులు జరుగుతాయి, సస్పెన్షన్లు జరుగుతాయి, బదిలీలు జరుగుతాయి, దౌర్జన్యాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదాహరణకి అనేకమైన ఆక్రమణలు చూసాం మేము. పెరుగుగూడెం దగ్గర నుంచి ప్రారంభించి పోలవరం కాలువ పొడవున పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ మట్టి దోపిడీ కానివ్వండి, లేకుంటే గ్రావెల్ ఏదైతే దాని నుంచి వచ్చిందో గ్రావెల్ దోపిడీ కానీ విపరీతంగా జరుగుతూ ఉంది. మొత్తం ఈ రోజున అక్కడ గ్రావెల్ ఎవరు తీసుకెళ్లారా అని అక్కడ ప్రజలను కనుక అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు. చింతమనేని ప్రభాకరు ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ గ్రావెల్ అంతా లారీలతో తోలుకొని వెళ్ళిపోయారు టన్నులు కొద్ది అని చెప్పేసి అని. తద్వారా కోట్లాది రూపాయలు ఆయన గడిస్తూ ఉన్నా ఇరిగేషన్ అధికారులు కానీ అది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని పరిరక్షించకుండా ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో అక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే, మట్టి దోపిడీ జరుగుతూ ఉంటే, అలానే వివిధ రకాల దోపిడీ జరుగుతూ ఉంటే అధికారులు నిర్లిప్తగా ఏమీ చేయటం చేతగానండి వ్యక్తులుగా నిర్వీర్యంగా మిగిలిపోయినండి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ నియోజకవర్గంలో కనపడుతుంది. కానీ దీని మీద ఎవరు మాట్లాడరు. ఈరోజున ఇరిగేషన్ అధికారులను అడిగాం, ఎస్సీ గారిని అడిగితే ఆయన చెప్తాడు ఏదో తాత్కాలికంగా 3-4 కేసులు కట్టాము, అవి కూడా ప్రత్యర్థుల మీద కట్టాము, కానీ అసలు ఏవైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఆయన అనుచరులు ఉన్నారో వీళ్ళ మీద బట్టి కేసులు కట్టడానికి అధికారులు రావటంలా. ఈరోజు చెప్తామన్నారు మేము టెండర్లు క్వాలిఫర్ చేస్తున్నాం ఇప్పటిది. దాదాపుగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలతో అక్కడ గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ జరిగిన తర్వాత ఈ రోజున ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు టెండర్స్ క్వాలిఫర్ చేస్తామని అని చెప్పేసి. అంటే ఇప్పుడు టెండర్స్ క్వాలిఫర్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? జరిగినటువంటి తప్పులను దోపిడీని కప్పిపుచ్చడానికి ఈ రోజున ప్రభుత్వ ప్రాధాన్యంతో ఈ రోజున వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేది వాస్తవమైన విషయం. ఈ రోజున పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజున మొన్నే డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, పాపం చింతమనేని ప్రభాకర్ గారు నాకు కావాలని చెప్పేసి తెచ్చుకొని ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నాడు. ఆయన ఎవరికి అనుకూలంగా పనిచేస్తారు? ప్రజలకు అనుకూలంగా చేస్తారా? ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తాడా? లేకపోతే చింతమనేని ప్రభాకర్కి అనుకూలుడుగాను అతని అనుచరులుగాను అతనికి రక్షణ కల్పించే వ్యక్తిగా ప్రయత్నం చేస్తారా? ఈరోజున ఎస్ఎస్టీ కేసు కట్టారు, అనేక కేసులు ఉన్నాయి. కేసుల్లో ఎందుకు అరెస్ట్ చేయటం లేదా అండి? సామాన్యుని అయితే తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ చింతమనేని ప్రభాకరు కంటిన్యూగా నేరాలకు పాల్పడుతూ ఉంటే కంటిన్యూగా ఎందుకు ఆయన్ని నేరాల్లో అరెస్ట్ చేయటం లేదు? ఎందుకు ఆయనకి రక్షణగా కొనసాగుతూ ఉన్నారు? చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా కేసులు ఫాల్స్ కేసు, పొరపాటున నమోదు చేయబడిన కేసు అని చెప్పేసి ఎందుకు ఈ అడిషనల్ ఎస్పీ దాన్ని రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు? ఇవన్నీ కూడా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందిపోయారు. ఇక్కడ చింతమనేని ప్రభాకర్ చంపినా కొట్టినా కానీ కేసులు నమోదు చేయడానికి కానీ కేసులు విచారణ జరపడానికి కానీ ఈ రోజున పోలీసులు సిద్ధంగా లేరు అనేది చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పగలం. కాబట్టి ఇటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థ అక్కడ కొనసాగుతోంది. దాన్ని ప్రజలు వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, గవర్నర్ కానివ్వండి తక్షణమే జోక్యం చేసుకొని జరిగిన సంఘటనలన్నింటి మీద కూడా సమగ్ర విచారణ జరిపి తద్వారా
అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రజలకు వాళ్ళ హక్కులను కాపాడవలసిన అవసరం ఉంది. ఈ రోజున సివిల్ వివాదాలు అనే పేరుతో ఈ రోజున రెవెన్యూ అధికారులు, లేకుంటే పోలీస్ అధికారులు, ల్యాండ్ సంబంధిత అధికారులు, విలేజ్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా తనకి ఇల్లు బద్దలు కొట్టాలంటే వాళ్ళకి చట్టాలు అవసరం లే. చట్ట ప్రకారం నోటీస్ ఇవ్వటమో, లేకపోతే చట్టవిరుద్ధంగా మీరు కట్టారు కాబట్టి మీరు ఖాళీ చేయమని చెప్పటమో, ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అప్పుడప్పుడు ప్రక్రియలు తీసుకొచ్చేసి ఎమ్మెల్యే సమక్షంలో ఇల్లు బట్టలు కొట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ నియోజకవర్గంలో కోకొల్లలాగా కనపడుద్ది. కాబట్టి ఇటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థ అక్కడ కొనసాగుతోంది. అటువంటి వ్యవస్థ కొనసాగటం ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నువ్వు దగ్గరికి వచ్చేటప్పటికీ ఒంగూరు పంచాయతీ లక్ష్మీపురం, దాంట్లో సుమారు 4 ఎకరాల చెరువుని కప్పేసేసి అక్కడ ఒక బోర్ వేసుకొని అక్కడి నుంచి ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్వైరీలో తీసుకున్నారో ఆ భూమిలో ఒక తోట వేసి గడ్డి పెంచుకొని తను పెంచుకున్న గేదెలకి గడ్డి వేసుకోవడానికి ఈరోజు దాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఉపయోగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో మరి ఎమ్మెల్యే హోదాలో ఇరిగేషన్ భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకొని త్రవ్వకాలు చేసి మట్టిని తరలించి కోట్లాది రూపాయలు గడించాడు. అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ రెండోది, అక్కడ గార్లమడుగు పంచాయతీలో సూర్యారావుపేటలో 60 ఎకరాలు సుమారుగా డి పట్టాలు ఇచ్చారు ప్రజలకి. ఆ పట్టాలని ఎమ్మెల్యే బలవంతంగా రద్దు చేయించి అక్కడ గ్రావెల్ని తవ్వించి గ్రావెల్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దానికి దురదృష్టవశాత్తు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ కొబ్బరికాయ వచ్చి కొట్టాడు. అదే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమో అని అడిగితే మేము ఎక్కడా కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కలెక్టర్ ఆఫీసులో ఆదేశాలు ఉండవు, రెవెన్యూ అధికారుల ఆదేశాలు ఉండవు, పోలీసుల ఆదేశాలు ఉండవు, ఇరిగేషన్ అధికారుల ఆదేశాలు ఉండవు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఆదేశాలు ఉండవు. అయినప్పటికి కూడాను ఆయన చెప్పిందే, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్తా ఉన్నారో ఆయన చెప్పిందే ఈ రోజున చట్టంగా అక్కడ చలామణి అవుతూ ఉంది. ఈ రోజున ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత రాజ్యాంగ పరంగా ఈ రాష్ట్ర గవర్నర్ మీద ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి హక్కులను పరిరక్షించలేకుండా హక్కులకు భగ్నం వాటిల్లుతూ ఈ రోజున ప్రజలు దెందులూరు నియోజకవర్గంలో అస్త కష్టాలు పడుతున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎందుకు విచిత్రం ఏంటంటే అనేకమైన వాస్తవాలు కూడా పత్రికల్లో రాకపోవడం బాధను కలిగిస్తూ ఉంది. ఈ రోజున అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొందరైతే ప్లాస్టిక్ దాని మీద ముద్రించుకొని బ్యానర్లు పెట్టుకున్నారు, పెన్నులతో రాసుకున్నారు, రాజకీయ ఒత్తిడి వలన అధికారులు మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మా ఇల్లు కూలగొడుతూ ఉన్నారు, ప్రక్రియని తీసుకొచ్చి పడగొడుతూ ఉన్నారు, మా భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి ఈ రోజున చాలా స్పష్టంగా ఈ రోజున బాధితులు చెప్తా ఉన్నారు. ఇంకోటి చెప్తా ఉన్నారు, వారు ఏమండి మీరు కూడా ఇప్పుడు వచ్చారు, ఎలక్షన్స్ ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి మీరు సక్రమంగా వెళ్తున్నారు, అదే కనుక ఎన్నికలు కనుక లేకపోతే చెప్పినందుకు మా మీద, వచ్చినందుకు మీ మీద కూడా దాడులు జరిగి ఉండే అని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి అరాచక శక్తుల్ని, ఇటువంటి ఆర్థిక నేరగాల్ని, ఇటువంటి రౌడీ షీట్లు ఉన్న వ్యక్తుల్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం అంటే నేరాన్ని ప్రోత్సహించడమే, దేశ ద్రోహులను ప్రోత్సహించడమే అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇంకా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇది టోటల్గా నిర్వీర్యమైపోయింది. చింతమనేని ప్రభాకర్ కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళొద్దురా అంటే ఇంటికి వెళ్ళకుండా కూర్చుంటారు, మధ్యాహ్నం భోజనం మానేయమంటే మానేస్తారు. అంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ డిపార్ట్మెంట్లు ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ద్వారా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం, ఆస్తిపరమైన హక్కులు ఏమన్నా కానీ ఇల్లు లేని వాళ్ళకి కానీ భూములకు కాపాడవలసి ఉండే రెవెన్యూ యంత్రాంగం, అలానే ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే భూమిని
సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ రోజున నిర్వీర్యమైపోయి ప్రజల హక్కుల్ని హరించడానికి ఈ రోజున ఎమ్మెల్యే చేతిలో పావులుగా పనిచేస్తామన్నారు. ఇది వాస్తవమైన విషయము. దీన్ని బహిర్గతం చేయకుండా ఇటువంటి వ్యక్తుల యొక్క అరాచకాలను అరికట్టకుండా పోతే మరొక ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో తయారయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మేము అధికారులకు హెచ్చరించ చేస్తామన్నాము. ఏదేమైనప్పటికి కూడాను ఈ అరాచకంలో అధికారుల పాత్ర ఉన్నది అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అధికారులు వాళ్ళ యొక్క విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ప్రజల యొక్క హక్కులు పరిరక్షించబడతాయి. అధికారులు వాళ్ళు విధులను సక్రమంగా నిర్వహించకుండా ఎవరో కార్యకర్తలాగానో లేకుంటే ఎమ్మెల్యే యొక్క సైన్యంగానో పనిచేస్తే వాళ్ళు దానికి చట్ట ప్రకారంగా బాధ్యత వహించవలసింది అధికారులు మాత్రమే అనేది చాలా స్పష్టంగా ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నియంతృత్వ పోకలను కానివ్వండి, ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యవహార శైలిని కానివ్వండి, ప్రజాస్వామికవాదులు, హక్కుల ఉద్యమకారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈయన యొక్క వ్యవహార శైలిని ఖండించాలని చెప్పేసని దీని మీద సిబిఐ ఎంక్వైరీ నిర్వహించడం ద్వారా ఇతను చేసేటువంటి అధిక అరాచకాలు అక్రమాల మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఇతనే కాకుండా ఇతనితో పాటు ఉన్నటువంటి అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక నిర్ధారణకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనుకుంటున్నాం. ఇంకోటి, చాలా కేసుల్లో కూడా కేసు కంప్లైంట్లు తీసుకొని రసీదులు ఇచ్చి కేసులు నమోదు చేయనటువంటి కేసులు మా దృష్టికి కొన్ని వచ్చినాయి. దాంట్లో సంపంగి సింహాచలం అనే వ్యక్తి 21/6/2018 ఫిర్యాదు ఇచ్చాడు. దానికి ఏలూరు 3 టౌన్ పోలీసు వాళ్ళు కూడా రసీదు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయలా. కాబట్టి ఇలాంటి సంఘటనలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా తీసుకోదగిన నేరం ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు కేసు నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత అది తప్ప ఒప్ప అనేది విచారణలో తేల్చాలని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి. కానీ వీళ్ళకి సుప్రీంకోర్టు తీర్పుల అవసరంలా, చట్టాల అవసరంలా, న్యాయస్థానం యొక్క తీర్పుల అవసరం లేదు. వాళ్ళు చేసిందే భేదంగా ఈ రోజున పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో దాదాపుగా చాలా కేసుల్లో కూడా ఈ రోజున అతని మీద దాదాపుగా 43 ఉన్నాయి. 32 లిస్ట్ అయితే మా దగ్గరకు వచ్చింది. కొంత మిగతా ఒక 8-9 లిస్టు సాయంత్రానికి వస్తుంది. మొత్తం 43 ఎన్నో వస్తున్నాయి. కాబట్టి దీంట్లో అత్యధిక భాగం ఫాల్స్ కేసులని తిరగేశారు. ఫిర్యాదులు కడుతున్నారు, ఫాల్స్ కేసులను చేసేస్తా ఉన్నారు. అంటే విచారణ చేసి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ కేసు తప్పుడు కేసు అని ఫాల్స్ కేసు కింద రిఫర్ చేసేటువంటి పరిస్థితి పోలీసులు కొనసాగుతోంది. రెండో వైపున ఎవరైనా కానీ నిజంగా నిలబడితే వాళ్ళని నయానో భయానో నొప్పించి భయపెట్టి ఆ కేసులు రాజీ చేసుకునే పరిస్థితి మరొక వైపు కొనసాగుతోంది. ఇంకా ఏదైనా 1వ 6వ కేసులు కానీ నిలబడితే మొన్నట్లాగా ఒక కేసులో శిక్ష పడింది మొన్నే. కానీ ఆయనే చెప్తా ఉన్నాడు, నేను రౌడీ షీటర్ని, నా మీద రౌడీ షీట్ ఉన్నది, నా వ్యవహార శైలి అదే అని చెప్తామన్నాడు. అది చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తూ ఉంది. నేను ఇలాగనే చట్టవిరుద్ధంగా చేస్తాను, నేను చట్టాన్ని పాల్పడను, రాజ్యాంగం నాకు అవసరం లేదు. ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టాల విరుద్ధంగా, నిబంధనల విరుద్ధంగా ఈరోజున ఆయన వ్యవహార శైలి చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలను తెలియజేస్తూ ఉంది. కాబట్టి వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అలానే దిమ్మే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. ఇలాంటి ఏదైతే ఎఫ్ఐఆర్లు కట్టలేదో, అలానే ఏవైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించారో అలాంటి వాటి మీద కూడా మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ బాధ్యులు ఉన్నాం, అలానే సివిల్ లిబర్టీస్ కమిటీ బాధ్యులు ఉన్నారు, అలానే మా మిత్రుడు హైకోర్టులోనే ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి న్యాయవాదులుగా మేము డెఫినెట్గా వీటి మీద హైకోర్టులో కూడా
ఈయన చేసేటువంటి చింతమనేని చేసేటువంటి అరాచకాల మీద, లేదంటే చింతమనేని చేసిన అరాచకాల మీద ఇచ్చిన ఫిర్యాదుల మీద అధికారులు ఎవరైతే చట్ట ప్రకారంగా వ్యవహరించరో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మేము మామూలుగా వచ్చాం, ఏదో సింపుల్గా ఏదో జరిగి ఉంటుందిలే అక్కడ అని చెప్పేసి అని. అక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉంటే ఈ జిల్లా ఎస్పీ ఏం చేస్తూ ఉన్నాడు, ఇక్కడున్న డిఐజీ ఏం చేస్తూ ఉన్నారు, అలానే జిల్లా కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, లేకుంటే ఇక్కడున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యవస్థల అక్కడ దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న చూస్తూ ఊరుకున్న వీళ్ళందరూ కూడా నేరస్తులుగానే పరిగణించబడతారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా మీ యొక్క నైతికత దెబ్బతింటుంది, కాబట్టి ఇటువంటి వాళ్ళని దూరంగా ఉంచాలి, రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సురేష్ కుమార్, చింతమనేని ప్రభాకరు అరాచకాల మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి గవర్నరు జోక్యం చేసుకుని స్పీకర్ని ఆదేశించాలని చెప్పేసి రెండు డిమాండ్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ హైకోర్టు న్యాయవాది అయినటువంటి పొత్తూరి సురేష్ కుమార్ గారు మాట్లాడాలి. మా సుబ్బారావు గారు చెప్పినట్లు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో మేము పర్యటించిన తర్వాత న్యాయవాదుల బృందంగా మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పని చేయటం లేదు, ఇక్కడ చట్టాలు అమలు కావటం లేదు. మాకు అర్థమైనంత వరకు ఎప్పుడో రాజ్యాంగం రాకముందు గ్రామాల్లో ఏ విధంగా అయితే పెత్తందారి పోకడలు సర్పంచులు వాళ్ళే రాజ్యం ఉండేదో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నట్లు మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సహజ వనరుల దోపిడీ జరుగుతుంది, ప్లండరింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రజలందరికీ చెందాల్సినటువంటి సహజ వనరులని మరి ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక ఆయనే మరి వాటిని అక్రమంగా తరలిస్తున్నాడనే తీవ్రమైనటువంటి ఆరోపణలకు గురి అవటం మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, ఎటువంటి ఎంక్వైరీ ఆదేశించకపోవటం చాలా విచిత్రం. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులకి ఒక విలువ ఉంటుంది. ఈరోజు మీరు ఏలూరులో చూస్తే ఫాలో ది లీడర్ అని వాల్ పోస్టర్లు పెట్టారు, అంటే లీడరు లీడర్ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. లీడర్ని ఫాలో అయ్యి ఈ ఎమ్మెల్యే గారిని ఫాలో అయ్యి ప్రజలు ఏమి నేర్చుకోవాలి, 50-60 కేసులు పెట్టించుకోవాలా, అక్రమంగా ఆర్థిక నేరాలని పాల్పడటం నేర్చుకోవాలా, దౌర్జన్యాలు నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలి? రాజ్యాంగం 51A ఏం చెప్తుందంటే స్వాతంత్రం నాటి ఏదైతే విలువలు ఉన్నాయో ఆశయాలు ఉన్నాయో వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నాయని చెప్తున్నాయి. స్వాతంత్రం నాటి పోరాటం నాటి మన విలువలేంటి? ఆ రోజు ఏదైతే మరి త్యాగం సాక్రిఫైజు అహింస మరి ప్రతి మందికి సేవ చేయటం లాంటి ఏదైతే విలువలు ఉన్నాయో వాటి స్థానంలో ఈరోజు దౌర్జన్యం అరాచకాలు రావటం, ఒక ప్రజాప్రతినిధి దానికి గురి అవ్వటం, ఆరోపణలకు గురి అవ్వటం చాలా విచారకరమైన విషయం. మరి ఇలా ఉండటం ద్వారా సమాజానికి ఏమి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? అటు వాడు పార్టీ కానీ అధికార పార్టీ కానీ లేకపోతే ఆయన కానీ ఇది సమాజానికి చెడు సంకేతాలు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజాప్రాతినిధ్య చట్టానికి మరి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. కనుక వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కానీ స్వతంత్ర సంస్థ ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ ప్రభావితమైనట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా చిన్న విషయం, ఇప్పుడు అక్రమ మైనింగ్ తమిళేర్లో ఇసుక అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ఒక ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ రిప్రజెంటేషన్స్, కొంతమంది ప్రజలు పెట్టుకున్నారు అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్నారని. కనీసం ఈ రిప్రజెంటేషన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అంటే వినతి పత్రాలని పరిశీలించే అవకాశం కానీ సమయం కానీ ఇక్కడ అధికారులకు లేదా? అక్రమంగా గ్రావెల్ తుమ్మకెళ్ళిపోతున్నారండి, తీసుకు కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగుతుందంటే పట్టించుకునే సమయం కానీ ఇంట్రెస్ట్ కానీ ప్రభుత్వ అధికారులకు లేదా? అంటే రిప్రజెంటేషన్స్ను కానీ లేకపోతే ప్రజల ఫిర్యాదులను కానీ మీరు పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? మీకు అసలు ఆసక్తే లేదు. ప్రభుత్వ ఆస్తి పోతున్నప్పటికీ కూడా
ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులకు ఎవరు మరి కనీసమైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ విధంగా నష్టం చేయడం చాలా చట్ట వ్యతిరేకం. ఆ విధంగా అనేక రిప్రజెంటేషన్స్, ఏ యొక్క వ్యక్తి రిప్రజెంటేషన్ కూడా పట్టించుకునే పరిస్థితిలో అధికారులు లేరు. ఇందాక ఆయన సుబ్బారావు గారు చెప్పినట్టు పోలీసులకి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టరు, ఎఫ్ఐఆర్ కడితే అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయరు, ఏ పని జరగదు. అధికారులు వినతిపత్రాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఒక సమాంతరమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదేంటంటే ఈ రసీదులు ఏంటంటే ఒక ట్రాక్టరు బయటికి పోవాలంటే ఒక ట్రాక్టర్తో మట్టి ఉంటుంది, ఒక మట్టితో నిండిన ఒక ట్రాక్టర్ పోవాలంటే ఒక రసీదు ఉంటుంది గేట్ బిల్లు లాగా. ఈ రసీదులు ఎవరిస్తారు? ఇది మైనింగ్ డిపార్ట్మెంటో, ఇరిగేషన్ డిపార్ట్మెంటో, లేకపోతే ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంటో ఇచ్చేది కాదు ఈ రసీదు. ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఒక సంతకం పెట్టి ఒక రసీదు ఇస్తే అప్పుడు ఆ ట్రాక్టర్ ముందుకెళ్తుంది, ఆ ట్రాక్టర్ని ఏ అధికారి అడ్డం పెట్టుకోడు. అంటే ఏంటిది? ఒక సమాంతర ప్రభుత్వం, ప్రభుత్వానికే సమాంతరమైనటువంటి ఒక పరిపాలన ఇక్కడ సాగుతోంది. ఒక ప్రైవేట్ దందా నడుస్తుంది. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? కుప్పలు ఇలాంటి ఎన్నో కట్టలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు చూపించారు ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఎన్ని వేల ట్రక్కులు ట్రాక్టర్లు ఇసుక లేదా మట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని మీద విచారణ చేయండి. మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు. అట్లీస్ట్ వై డోంట్ యూ కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, వై డోంట్ యూ ఆర్డర్ అన్ ఎంక్వైరీ? విచారణ ఎందుకు చేయరని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రభుత్వం ఆస్తులు, సహజ వనరులు ఇలా దోపిడీ జరిగిపోతూ ఉంటే ప్రజలకు చెందాల్సిన ఆస్తుల్ని కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టులాగా చూడటం అనేది ఇది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి, చట్టానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే చర్య. కాబట్టి ఒక న్యాయవాదులుగా మేము కేవలం కోర్టులో ప్రాక్టీసులు చేయటమే మా పని కాదు, చట్టాన్ని, రూల్ ఆఫ్ లాని కాపాడాల్సిన బాధ్యత, దాని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మేము వచ్చాం. పౌరుల వ్యక్తిగత విషయాల్లో సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవటం, అక్కడ ఇల్లు పడగొట్టేయటం, ఎటువంటి నోటీసులు చట్టాన్ని ఫాలో అవ్వకుండా ఇల్లు డైరెక్ట్గా కూల్చేయటమే, ఈ విధమైనటువంటి ఇది తీవ్రమైనటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటానికి ముందుకు రావాలి. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఇది మందస్వామ్యం, ధనస్వామ్యము, అరాచక స్వామ్యం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా, అలాగే రామసింగవరం గ్రామంలో మూడిళ్ళు అర్ధాంతరంగా కూల్చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూమి నుంచి వాళ్ళని తొలగించేసేసి ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్కి ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి ఒక భూమిని బదలాయింపు చేయాలంటే దానికి ఒక పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది. ఆ భూమి మీద కనుక పేదల ఆక్రమణలో ఉంటే వాళ్ళకు కొన్ని నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, ల్యాండ్ పాలసీ ఉంది. కానీ ఏ ల్యాండ్ పాలసీ కానీ ఏ చట్టాన్ని కానీ అనుసరించే పరిస్థితి ఇక్కడ లేదు. ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ మీరు హైకోర్టులోనో మీ కోర్టుల్లోనో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఉండదు, ఇక్కడ చింతమనేని ప్రభాకర్ కోడ్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చట్టాలు పనిచేయవు, సెల్ ఫోన్లు పనిచేయకుండా ఉండటానికి జామర్ ఎలాగైతే ఉంటుందో, చట్టాలు పనిచేయకుండా ఉండటానికి ఒక జామర్ ఉంది, ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే అని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ లెట్ దేర్ బి రూల్ ఆఫ్ లా ఇన్ దెందులూరు నియోజకవర్గం. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకునేటట్టు వాతావరణం కల్పించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రాథమిక హక్కులు కాపాడండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నాలుగు విషయాలు. ఒకటి, గ్రావెలికి సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని సమాజానికి నష్టం, సామాజిక సంపద, అది ప్రజల సంపద, అది ఒక వ్యక్తి కోటాను కోట్ల రూపాయలు తన కైంకర్యం చేస్తుంటే మౌనంగా ఉండటం అనేటటువంటి సమాజానికి నష్టం అని చెప్పేసి మా న్యాయవాదుల బృందం అభిప్రాయపడుతుంది. రెండవది, శాండ్ అనేటటువంటిది అది సహజ వనరు, ఆ సహజ వనరుని తన ఇష్టానుసారంగా శాండు తమిళేరులో తీసి తాను ఇష్టమొచ్చినట్లుగా అధికారులు సైతం భయప్రాంతులకు గురి చేస్తూ వనజాక్సి ఎంఆర్ఓ గారిని కూడా దాడి చేసినటువంటి సంఘటన మీ అందరూ తెలుసు. దాని మీద కూడా మౌనంగా ఉండటం, చట్టం మౌనంగా ఉండటం అనేది చాలా ప్రమాదకరం. చట్టం మౌనంగా ఉంది, వీళ్ళ దాడులు అధికారులు, ఫారెస్ట్ అధికారులను కొట్టారు, రెవెన్యూ అధికారులను కొట్టారు, కండక్టర్స్ని కొట్టారు, సామాన్య ప్రజలు, వికలాంగుడైనటువంటి సంపెంగ సింహాచలం, వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళని, కానిస్టేబుల్ని సైతం కొట్టి తన సొంత భూమిని ఆక్యుపై చేసి, కానిస్టేబుల్ యొక్క సొంత భూమిని ఆక్యుపై చేసి తాను అతని మీద తిరిగి 5 కేసులు పెట్టారు. వాళ్ళ కుటుంబం మొత్తం మీద
చాలా చిన్న పిల్లవాడు ఉన్నాడు, చదువుకునేటటువంటి పిల్లవాడు, అతని జీవితాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనిపిస్తుంది. ఈ ప్రజాప్రతినిధిగా ఉండటానికి ఏ విధమైనటువంటి అర్హత చింతమనేని ప్రభాకర్కి లేదు. దీన్ని మేము మా న్యాయవాదుల బృందం చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. అతను తక్షణం గవర్నర్ జోక్యం చేసుకుని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి అతని పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలి. సామాజిక సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్కు ఉంటుంది, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కు ఉంటుంది. కలెక్టర్ సైతం స్వయంగా వెళ్ళి ఒక టెంకాయ కొట్టి ఆ గ్రావెల్ని దోసుకుపోయేటటువంటి దాంట్లో పాత్ర పోషించారు. ఇది నేరం, క్రైమ్, కలెక్టర్ కూడా ఒక ముద్దాయే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు దాని అందులో ఉన్నటువంటి వాళ్ళు, దీని వెనక ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా బయటకు రావాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, సిబిఐ విచారణ జరిపించాలి, తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పేసి న్యాయవాదుల తెలియజేసుకుంటూ ఈ యొక్క మీ అందరికి కూడా ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇంకో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అధిక భాగంగా ఈ రోజు నా నియోజకవర్గానికి వచ్చినాయి. అత్యధిక భాగం రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం చేయబడిన నియోజకవర్గంలో కూడా ప్రథమ స్థానంలో దిందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొనసాగుతుందనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా నిజమైన లబ్ధిదారులకు ఎక్కడ అందట్ల, గేదెల దగ్గర నుంచి వివిధ రకాల సంక్షేమ పథకాలు మొత్తం కూడా బినామీ పేర్లతో తానే స్వయంగా దాన్ని అనుభవిస్తున్నాడనేది అక్కడ తెలిసినటువంటి వాస్తవాలు. కాబట్టి సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల పేర్లు ఉంటాయి, కానీ పాపం వాళ్ళు లబ్ధిదారులుగా లబ్ధి పొందలేరు. కానీ చింతమనేనే ఆ లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈరోజు నా నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. అది ఒక నియంత పాలన, ఒక నియంతలాగా ఈరోజున అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంకోటి లేదు. కామన్గా మనం వింటూ ఉంటాం అరబ్ కంట్రీస్లో, ఓ కాళ్ళు తీసేస్తారు, చేతులు తీసేస్తారని చెప్పేసి. కానీ ఇక్కడ అన్నిటికన్నా మించి ఇక్కడ దాడులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే నా వ్యవహార శైలి అదే అనే పరిస్థితిలో ఆయన మనం టీవీలో చూసాం. నా వ్యవహార శైలి అదే అంటే నేను రౌడీగా వ్యవహరిస్తాను, నేను గుండాయుధం చేస్తాను, నేను దోపిడీ చేస్తాను, నేను ఆర్థిక నేరాలకు పాల్పడతాను, కానీ నన్ను ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఎవరికి లేదని చెప్తా ఉన్నాడు. ఇది ప్రజలను ఛాలెంజ్ చేయడం కాదు, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ఆయన. ప్రభుత్వాన్ని చేస్తున్నాను, నా జోలికి వస్తే జాగ్రత్త అని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు, ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తే ఇటువంటి ఎమ్మెల్యేలు మరింతమంది ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే చర్యలు కనుక తీసుకోకపోతే దాని ప్రభావం, దాని పర్యవసానాలు రాష్ట్ర ప్రభుత్వం అనుభవించక తప్పదు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆధారాలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయో ఉన్నాయి, మొత్తం ఆధారాలు ఉన్నాయి. దీంతో డెఫినెట్గా రెండోది, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నారనుకో, స్థానికంగా ఉన్న న్యాయవాదులు కానీ లేకుంటే పక్కన ఉన్న న్యాయవాదులు హైకోర్టు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయ సహాయం కావాలని చెప్పేసి కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళ తరఫున మేము న్యాయవాదులుగా వాదించి వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి మేము కృషి చేస్తాం. ఆల్రెడీ నేను ఆల్రెడీ మీ అందరూ పేపర్లో కూడా రాశారు, మీ మీడియాలో కూడా ప్రశ్నించారు. మన రాజీటి జాను విషయంలో అన్యాయం జరిగింది అతనికి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టడానికి నెల రోజులు ప్రజా సంఘాలు పోరాటం చేస్తే జరగలేదు. ఆ తర్వాత ఆయన మా హక్కుల సంఘంగా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తీసుకుని తక్షణం మా దగ్గరకు వచ్చిన వెంటనే రాచీటి జానికి న్యాయం చేయాలని చెప్పేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో కేసు వేసినట్టు జరిగింది. ఒకటి రెండోది, మీరు చెప్పింది అడిగింది వాస్తవం. మిగిలిన రిసిప్ట్ ఏదైతే ఇచ్చారో ఇచ్చిన తర్వాత డెఫినెట్గా క్రైమ్ రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దాని గురించి కూడా ఇప్పుడు మేము ఆలోచించేసి డెఫినెట్గా ఆయన్ని తీసుకొని కేసు నమోదు చేసే విధంగా, ఎప్పుడైతే ఏ బాధితుడైనా కానీ మా మీద ఫిర్యాదు ఇచ్చాం, ఫిర్యాదు ఇచ్చి పోస్ట్ ద్వారా పంపినా కానీ బై హ్యాండ్ ఇచ్చినా కానీ ఇచ్చి మేము ఇది ఇచ్చాము కేసు కట్టలేదంటే
డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సహాయం మేము న్యాయవాదులుగా మేము చేస్తాం. అనర్హుడు అనే ఇప్పుడు వస్తుంటే కన్విక్షన్ వచ్చినప్పుడు వస్తుంది, కాబట్టి ప్రభుత్వం మీదే ఒత్తిడి తీసుకురావాలి, ఆ రాజకీయ పార్టీ యొక్క అధిపతి మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు కేసు ఒకటి కొన్ని ఫాల్స్ అని రిఫర్ చేశారు, ఫాల్స్ అని రిఫర్ చేశారు, ఇంకా కొంత సమాచారం రావాల్సింది ఉంది. ఒకటి ఇప్పుడు నేను ఇందా చెప్పాను, కొన్ని కేసులు ఫాల్స్ అని రిఫర్ చేశారని చెప్పేసరి, ఫాల్స్ అని రిఫర్ చేసిన దాని మీద పోలీసు వాళ్ళు ఫాల్స్ అని రిఫర్ చేసినంత మాత్రం కేసు పోదు. ఫస్ట్ డెఫినెట్గా దాని మీద ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు, పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు కేసుని అని చెప్పేసి ప్రైవేట్గా కూడా మన సాక్ష్యాలను పెట్టేసి కేసు నమోదు చేసి ఆ యొక్క నేరస్తుడి మీద కేసు విచారణ జరపడానికి కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పోలీసు వాళ్ళు ఫాల్స్ అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ఫాల్స్ అని రిఫర్ చేసినంత మాత్రాన కేసు పాదు. దాంట్లో ప్రొటెస్ట్ పిటిషన్ చేస్తాం, ఆ ప్రొటెస్ట్ పిటిషన్ కావాల్సిన చర్యలు మేము చేపడతాం. సమాచారం రావాల్సింది, ఇటు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించేసి కొంత సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మొత్తము మీరు కెనాల్ తవ్వేటప్పుడు ఎంత గ్రావెల్ వచ్చింది, ఎంత మట్టి వచ్చింది, అసలు ఇప్పుడు అక్కడ ఎంత ఉంది, రేపు టెండర్లు వేసేటప్పుడు ఇంత క్వాంటిటీ ఉంది అని చెప్పేసి నేను చెప్పాలి కదా. చెప్పినప్పుడు అసలు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, మిగతా అదేమైంది. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారంటే మేము 2004 నుంచి జరిగింది కదా, ఇంకా చాలా కాలం అయిపోయింది, మేము వచ్చి సంవత్సరం కూడా అవ్వట్లేదు, 6 నెలలు అవ్వట్లేదు, పాత వాళ్ళందరూ పోయారు, మేము కొత్త వాళ్ళు వచ్చాము అందరం కూడా అని చెప్పే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా డిపార్ట్మెంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్, వాళ్ళు బాధ్యత వహించాల్సింది, ఇంకో మార్గం లేదు. దానికి కావాల్సిన సమాచారాన్ని మేము కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఉపయోగించి కొంత సమాచారాన్ని గ్యాదర్ చేసాం. దాంట్లో అధికారులు బాధ్యులైతే ఇంతకుముందు మనం చూసాం, ఐఏఎస్లు కూడా తప్పు చేస్తే మమ్మల్ని పార్టీ వాళ్ళు చేయించారు లేకుంటే పాలకులు చేయించారంటే కుదరదు, మీ డ్యూటీ మీరు చేయలేదు కాబట్టి వారు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సంఘటనలు మనం హైకోర్టులో చూసాం. కాబట్టి అధికారులు కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించకపోతే డెఫినెట్గా వాళ్లే జవాబుదారితనం, వాళ్ళు వెనకొన్నటువంటి ఎమ్మెల్యే జవాబుదారి కింద రాడు. వాళ్ళ తరఫు నుంచి ఏ కొన్ని కేసులు కట్టామిచ్చారు కానీ లిమిటెడ్గా చెప్పరా. చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే గ్రావెలు అక్రమంగా గ్రావెలు తరలించకపోతున్నారు, తరలించకపోతుంటే మీరేం చేస్తున్నారనే ప్రశ్నకు మేము కొన్ని కేసులు కట్టామని చెప్పేసి అన్నారు. ఎక్కడ కట్టారు ఏమిటంటే ఆ 1-2 కేసులు కూడా ఇది ఇటీవల విజిలెన్స్ అన్న ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి సంఘటన జరిగింది, ఆ కేసును దాన్ని ఉదహరించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసినటువంటి కృష్ణారావు గారు ఫిర్యాదు చేస్తే దాన్ని కూడా ఆ కేసును చేసినట్లుగా చెప్పి 1-2 కేసుల్లో వేల టన్నుల ఈ గ్రావెల్ తరలించకపోవటం అనేటటువంటి జరిగిన దాని మీద మీరు ఏ చర్య తీసుకున్నారని నిలదీశాము. పోయింది ఉన్న గ్రావెల్ని మేము సంరక్షించడానికి ప్రొటెక్ట్ చేయడానికి కోసం బిడ్డింగ్ పిలిచాము, ఆ బిడ్డర్ కూడా ఒక అతను వచ్చాడు, అతను పీవీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు బిడ్డర్గా వచ్చారు అని చెప్పేసి అక్కడ ఆ పీవీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ పరిధిలో ఏ రీచ్లో వేశారంటే ఆయన చాలా స్పష్టంగా దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాటిల్లోనే పీవీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు బిడ్డింగ్ వేశారు, అది కూడా 1/12/2018 మొన్న డిసెంబర్ 1 దాన్ని అప్రూవ్ చేశామని చెప్పేసి అన్నారు. అప్పుడు అర్థమైంది ఈ అధికారులందరూ కూడా జరిగినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ బిడ్డింగ్ పేరుతోటి దాన్ని సరిచేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు పూర్తిగా చింతమనేని ప్రభాకర్ యొక్క చేసిన ఆర్థిక కుంభకోణంలో అన్నదండలు అందించారని చెప్పేసి మేమైతే స్పష్టంగా తెలియజేస్తున్నాం. అది అధికారులు చెప్తున్నటువంటి విషయాలు చాలా మైనర్ ఇష్యూసు, వాళ్ళు కట్టినటువంటి కేసులు 1-3 కేసులే తప్ప అవి వేల టన్నుల గ్రావెల్కి సంబంధించినటువంటి కేసులు కావు. వాళ్ళు ఇప్పుడు తడబడుతున్నారు, వాళ్ళ స్కిన్ ఎలా సేవ్ చేసుకోవాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మా న్యాయవాదుల బృందం వెళ్ళిన తర్వాత మేము ప్రశ్నించిన తర్వాత వాళ్ళ తడబాటును మేము గ్రహించాం. మీరు కనుక తప్పు చేస్తే మీరే పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు బాధ్యతతో చేతులు కలపడం అనేది సరైనది కాదు, ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపితే మీరు నష్టపోతారని చెప్పేసి మా బృందం హెచ్చరించింది. వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి ఈ చూపిస్తున్న ఈ 2-3 కేసులలో వేల టన్నుల గ్రావెల్ తరలించి పోయిన తర్వాత దాన్ని సంరక్షించడం కోసమే ఈ బిడ్డింగ్ పిలిచారని చెప్పేసి మా టీం అభిప్రాయం. వాళ్ళందరికీ కూడా గత 2-3 నెలలుగా మేము పరిశీలిస్తూనే ఉన్నాం. మా హక్కుల సంఘాల కార్యకర్తలందరూ కూడా న్యాయవాదులు,
పరిశీలించిన తర్వాత మా దృష్టికి 47 కేసులు వచ్చాయి. ఆ 47 కేసుల్లో కొన్ని కేసులు ఫాల్స్ అని చెప్పేసి రిఫర్ చేశారు, కొన్ని కేసులు ట్రయల్లో ఉన్నాయి, కొన్ని కేసుల్లో కన్విక్షన్ జరిగింది. ఆ కన్విక్షన్ అయినటువంటి దాంట్లో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అది కూడా అప్పీలు, జిల్లా కోర్టులో అప్పీల్ ఉంది. తప్పనిసరిగా ఆయన నేర చరిత్రను పరిగణన తీసుకుని గవర్నర్ తను బర్తరాపు చేయమని చెప్పేసి ఆదేశించాలని చెప్పేసి, స్పీకర్ని ఆదేశించాలని చెప్పేసి గవర్నర్కి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయ సహాయం ఉంటుంది. అదేవిధంగా ప్రజా సంఘాలుగా చేసేటటువంటి ఆ ఉద్యమాలకు కూడా మా హక్కుల సంఘాల మద్దతు ఉంటుంది. ఒక ప్రజాస్వామికవాదులుగా మేము ఈ దిందులూరు నియోజకవర్గంలో జరిగేటటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ దుర్మార్గ విధానం సమాజానికి నష్టం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు నష్టం. బాధ్యత మేము అండగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. కేసులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కేసులు 1-2 కేసుల్లో కట్టి నామమాత్రంగా చేతులు దొరుకుతున్నారు. ఈ సందర్భంగా మీ దృష్టి తెస్తున్నాం. తాత్కాలికంగా కొన్ని కేసులు కట్టామంటే ఆ జిరాక్స్ కాపీలు ఇమ్మని అడిగాం. దీంట్లో ఏది కూడా చింతమనేని సంబంధించిన అనుచరుల మీద కానివ్వండి, చింతమనేని మీద కానివ్వండి, ఎటువంటి కేసులు ఇంట్లో లేవు. కానీ ఎవరో ఇతరుల మీద తాత్కాలికంగా మేము కట్టాము అని చెప్పేసి అని చెప్పడానికి మాత్రమే అతి స్వల్పంగా ఒక 5 లారీల మీద 6 లారీల మీద కట్టాడు. ట్రావెల్ కానివ్వండి, మట్టి కానివ్వండి, తరలించుకుపోయింది. కానీ దాని మీద ఎవరు కూడా అధికారులు వివరణించేటువంటి పరిస్థితి కొనసాగటం లేదు. మేము లేము, మాకు తెలీదు, మాకున్న సమాచారం కంప్లైంట్ వచ్చినప్పుడు మేము పెడుతున్నాము అంటే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం యొక్క ప్రాపర్టీని పరిరక్షించవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల మీద ఉంది. ఒకవేళ కనుక సబార్డినేట్ కనుక ఎంప్లాయీస్ కనుక ప్రాపర్గా కనుక వ్యవహరించకపోతే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకొని మీరు మీ నిబద్ధతని చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చిన ఈ కాగితాలు చూస్తే చాలా ఆశాస్పదంగా ఉంటుంది. వేల టన్నులు తరలించే శాఖ ఏమీ లేవు, మేము 4 కేసులు కట్టామని చెప్పి చెప్తున్నారు. ఇది ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ మళ్ళీ పోలీసులు చేయాలి. పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? చింతమనేని కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి దీని ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే తప్ప, లేకపోతే బాధితులకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు అయితే దీంట్లో కనిపించడం రోజుల్లో వాళ్ళ యొక్క వాదన ఏదో వేయాల్సిన అవసరం ఉంది. మొన్న 6వ తారీఖున విచారణకు వచ్చింది. అందులో ఒక వారం రోజులు సమయం కోరారు. రేపు గురువారం నాడు మళ్ళీ విచారణకు వస్తుంది. వాళ్ళు కౌంటర్లో ఇంకా 3 విచారించాలని చెప్పారే కానీ ఫాల్స్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఫాల్స్ అని పోలీసు జనరల్గా ప్రజలు ఏమనుకుంటామంటే, వన్స్ పోలీసు వాళ్ళు ఫాల్స్ అని రిఫర్ చేసిన తర్వాత ఇంకా కేసు లేదు అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. కానీ విక్టిమ్కి దాన్ని ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని సాక్ష్యాలు పెట్టుకొని విచారించి కేసును విచారించుకొని, కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒకటే చిన్న డిఫరెన్స్ వస్తుంది. పోలీసు వాళ్ళు కడితే పీపీ గారు వాదిస్తారు, అదే ప్రైవేట్ కంప్లైంట్ ప్రొటెస్ట్. చాలామంది మీలానే చాలామంది మహిళలు ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ఆ పదాలు బాధతో మా ముందు చెప్పారు. ఆయనకి నేను ఇందా చెప్పాను కదా, చట్టాలు అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు. ఆయన ప్రత్యేక రాజ్యం, ఆయన చెప్పిందే చట్టమని భావిస్తా ఉన్నాడు. ఆయనకి మహిళల మీద గౌరవం అసలు లేదు.